పంది అంట మట్టిలో మురికిలో దొర్లుతానే అంటది. ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే ఈ పంది ఎప్పుడు చూసినా బురదలో ఉంటది కదా, ఈ పంది ఎప్పుడు చూసినా ఈ మురికిలోనే ఉంటది కదా, పాపం దానికి ఇల్లు లేదేమో, అది ఎప్పుడు చూసినా చెత్తనే తింటుంది మురికినే తింటుంది, కాబట్టి నేను దీన్ని చూసుకుంటా అని ఆ బుడదతో నిండిపోయిన పందిని తీసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపించి చక్కటి ఆహారం దాని ముందు పెడితే ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని తొక్కి దాటి వెళ్ళి మరలా బుడదలో పడుతుంది, దొర్లుతుందంట. ఈరోజు మనం కూడా ఆ వ్యక్తిలాగా దేవుడు మనల్ని చేరదీస్తుంటే మనం కూడా పందిలాగా ఏం చేస్తామంటే తెలిసి తెలియకుండా ఈ ఆహారమా, ఈ శ్రేష్టమైన ఆహారం, ఇది వద్దులే నాకు, ఇది వద్దులే నాకు, నేను నా బుడద, మై పాస్ట్ లైఫ్, మై డర్టీ లైఫ్, ఐ విల్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ అని ఎంతో మంది మీ దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళి శ్రేష్టమైన ఈవుల్ని పోగొట్టుకుంటున్నామండి. పంది అంట మట్టిలో మురికిలో దొర్లుతానే అంటది. ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే ఈ పంది ఎప్పుడు చూసినా బురదలో ఉంటది కదా, ఈ పంది ఎప్పుడు చూసినా ఈ మురికిలోనే ఉంటది కదా, పాపం దానికి ఇల్లు లేదేమో, అది ఎప్పుడు చూసినా చెత్తనే తింటుంది మురికినే తింటుంది, కాబట్టి నేను దీన్ని చూసుకుంటా అని ఆ బుడదతో నిండిపోయిన పందిని తీసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపించి చక్కటి ఆహారం దాని ముందు పెడితే ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని తొక్కి దాటి వెళ్ళి మరలా బుడదలో పడుతుంది, దొర్లుతుందంట. ఈరోజు మనం కూడా ఆ వ్యక్తిలాగా దేవుడు మనల్ని చేరదీస్తుంటే మనం కూడా పందిలాగా ఏం చేస్తామంటే తెలిసి తెలియకుండా ఈ ఆహారమా, ఈ శ్రేష్టమైన ఆహారం, ఇది వద్దులే నాకు, ఇది వద్దులే నాకు, నేను నా బుడద, మై పాస్ట్ లైఫ్, మై డర్టీ లైఫ్, ఐ విల్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ అని ఎంతో మంది మీ దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళి శ్రేష్టమైన ఈవుల్ని పోగొట్టు